మీరు 8 ఇయర్స్ 9 ఇయర్స్లో రేప్ జరిగింది అన్నారు, అప్పుడు మీరు బాయ్గా �ున్నారు, ఎలా జరిగింది అసలు? అసలు అలా చేయడానికి వాడికి అలా ఎలా వచ్చింది అసలు? ఏమో తెలియదు ఎందుకు అలా చేశారు, ఎందుకు రేపు నాకు ఇలా జరిగింది అంటే నాకు అంటే చిన్న ఎప్పుడు ఏజ్ కదా, అది నాకు తెలియదు. అంటే అంటే చేసేసాడా? బ్లీడింగ్ చేసేసాడు. కూడా అయింది చాలా అప్పుడు. అవునా? అంటే అప్పుడు మీరు బాయ్గా ఉన్నారు కదండి, ఒక బాయ్ ఒక బాయ్ని ఎలా చేస్తారు అని నా డౌట్. అప్పుడు చిన్నపిల్ల కదా అతను, 18 ఇయర్స్ 19 ఇయర్స్ అబ్బాయి, అయితే నాకు తెలియదు. అయితే నేను మా ఇంట్లో అప్పుడు ఆవులు ఉండేవాళ్ళు, అయితే మేమిద్దరు పోయేవాళ్ళం ఆవు తీసుకెళ్తాం అంకుల్. కదా, బయట తీసుకెళ్తాం కదా ఆవులకి. ఆ టైంలో ఏమి తెలియదు ఎందుకు అట్ట చేసింది, లేకపోతే నేను అమ్మాయిలాగా మాట్లాడుతున్నాను కాబట్టి, లేకపోతే నడక చూసి అలాంటి చూసి ఏమో అలాంటి విధంగా చేసినట్టు ఉంది, కానీ నాకు పూర్తిగా తెలియదు ఎందుకు చేశారు. తర్వాత ఇంకా అటాక్ జరిగిన తర్వాత నాకు ఎందుకో ఇంకా ఇంకా అలాంటి ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఎక్కువ. ఎక్కువ అయింది. ఎక్కువ అయింది అంటే కొన్ని కొన్ని మా ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు ఈ స్కూల్లో, అది అట్టా చూసేవాళ్ళం, ఇట్టా చూసి ఏదేదో ఫీలింగ్ ఏదేదో మైండ్లో వచ్చేది, మాట్లాడేది కాదు ఎక్కువ. ఇంకా మా పక్క ఇంట్లో అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఎక్కువ మాట్లాడము ఆడడము, వాళ్ళతో పాటు ఆడడము అట్ట జరిగింది. అంటే ఆయన అలా చేస్తుంటే మీకు అప్పుడు ఏమనిపించి, మీ పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికి చెప్పడం అలాంటివి ఏం చేయలేదా మీరు? ఎందుకంటే సిగ్గు సిగ్గు అంటే సిగ్గు అక్కలాగా సిగ్గు, ఎందుకు ఇట్లా చెప్పాలి, ఎందుకు చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే మా అమ్మ నాకు కొడతాడు, లేకపోతే అట్టా అంటే అట్లా భయపడి ఇంకా చెప్పలేదు. ఓకే. అసలు మీరు ఈ ట్రాన్స్ లైఫ్కి ఎప్పుడు వచ్చారు? ఏజ్లో టోటల్గా సర్జరీస్ ఇవన్నీ అయిపోయి నాది ఎలా సర్జరీ వచ్చారు? అంటే 2016లో అయిపోయింది. అప్పుడు నా ఏజ్ ఎంత, 16 ఇయర్స్ 17 ఇయర్స్ అవుతుంది. ఆ టైంలో నాకు సర్జరీ అయిపోయింది, ఓకే నాకు సర్జరీ అయ్యి టోటల్ ఇప్పుడు 9 ఇయర్స్ అయింది. ఓకే తర్వాత బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఈ లైఫ్ బాగానే ఉంది, ఇబ్బందిగా ఉంటుంది కానీ అడ్జస్ట్ చేసుకుని నడుస్తుంది. ఓకే. మీరు ఇలా ట్రాన్స్గా మారినప్పుడు మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ బ్రదర్స్, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఏమనలేదా ఎందుకు ఇలా మారుతున్నావు అసలు? ఏంటి అసలు ఎందుకు ఇలా అంటే ఉన్నావు? తర్వాత నేను ఇంట్లో ఉండినప్పుడు కూడా నా అమ్మ బట్టలు, లేకపోతే మా పిన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బట్టలు కూడా వేసుకునేదాన్ని. అయితే అమ్మ వాళ్ళు అంత రిజెక్షన్ చేయలేదు. అయితే ఒకరోజు నేను ఫైనల్గా నేను ఎప్పుడు సర్జరీ చేసుకున్న ముందు ఒకసారి మా ఇంటికి పోయాను హైదరాబాద్ నుంచి. అయితే ఒకరోజు మా అమ్మకి చెప్పాను, మా అమ్మ ఇట్లా నా పరిస్థితి ఇట్లా, నేను ఒక్కో అబ్బాయికి ఇష్టపడుతున్నా కానీ ఒక అమ్మాయి మీద ఇష్టపడట్లేదు నేను, నాకు అబ్బాయి మీద ఎక్కువ ఇష్టం కలుగుతుంది అంటే నా అమ్మ అనింది, డాక్టర్ చూపారు నువ్వు అలా చేయకు, లేకపోతే ఎందుకైతే నేను డాక్టర్ చూపిస్తాను, నేను చెప్పినాను అమ్మ నువ్వు డాక్టర్ చూపించినా ఎవరికి చూపించినా నా ఏది ఏ ఫీలింగ్స్ ఏమో మారవు. అయితే ఏడిచింది, ఏడిచిన తర్వాత నేను చెప్పాను మమ్మీ ఇంకా నేను ఇలా ఉండలేను, నేను సర్జరీ చేయించుకుంటున్నాను అంటే వద్దు వద్దు డాక్టర్ దగ్గర తీసుకెళ్తా నువ్వు అలా చేయకు. అయితే మేమిద్దరు ఆ రోజు ఫుల్ ఏడ్చినాం, నైట్ మొత్తం ఏడ్చినాం, మాట్లాడుకుంటూ ఏడ్చినాము. అయితే చెప్పింది తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకున్నాం. చేంజ్ చేసుకున్నారా? ఓకే. మరి మీ మమ్మీ హాస్పిటల్కి రావడం, గొడవ చేయడం అలాంటివి ఏం జరగలేదా? మా హైదరాబాద్ మా అమ్మ ఇక్కడ ఉండదు, మా అమ్మ కోల్కతాలో ఉంటారు. ఓకే. మీ పప్పా, మీ మమ్మీ, మా మమ్మీ మా పాప మీ బ్రదర్స్? నా తమ్ముడు కూడా చిన్నపిల్ల, అప్పుడు ఏం అంత అంత తెలియదు. అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ మాట్లాడు నాతో పాటు, నాతో మాట్లాడదు కానీ ఏదో కావాలంటే అప్పుడు మాట్లాడదు, లేకపోతే మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. అది ట్రాన్స్గా మారకముందు బాగుండేదా మీ లైఫ్? మారిన తర్వాత మంచిగా ఉందా? నాకు మారిన తర్వాత బాగానే ఉంది, ఇంతకుముందు అయితే బాగాలేదు. అవునా? ఎందుకంటే అబ్బాయిలు చెప్పే విధము, లేకపోతే నాకు పిలువడే విధము అసలు నచ్చేది కాదు. ఎప్పుడు నాకు పిలిచినా నేను పట్టించుకోను, ఓకే. ఎందుకు మీరు పిలిచినా పిలిచండి, కుక్కలు మురిగితే మురుకుతారు, నేను అలాంటివి పట్టించుకోను ఎప్పుడు. ఓకే. మీరు ఇలా మారిన తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సొసైటీతో, ఫ్రెండ్స్తో? సొసైటీతో ప్రాబ్లం అంటే కామన్ అవి అయిపోయింది, కామన్ కామన్ ప్రాబ్లమ్స్ అవి పట్టించుకోకుండా పోతూనే ఉన్నాము. ఎందుకంటే స్వాబ్ బెగింగ్ చేయకపోతే మీకు ఎందుకు ఇవ్వాలి,
ఇందుకు మీరు ఏమో మా అక్కడ పెట్టిపోయారా అడుగుతారు, చెప్తారు. మేము ఒక మాట చెప్తాం, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేవు. కానీ అలాంటి మాటలు మాట్లాడి మాకు హర్ట్ చేయకూడదు, మంచిది కాదు అని చెప్పాలి. ఇంకా వెళ్ళిపోయాం, వేరే షాప్కి వెళ్ళిపోతాం. అయితే ఎంతమంది ఇట్లా చాలామంది మీరు షాప్కి బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు అదే మిమ్మల్ని 0.5 కొజ్జా ఇవన్నీ పిలుస్తుంటారు కదా, అప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చేవి, అంటే ఎలా కోపం వస్తుండేనా నార్మల్గా, ఇక మాది పరిస్థితి ఇంతే అని అలాగే వెళ్ళిపోయేవాళ్ళ? కోపం వస్తుంది కానీ ఇంకా అలవాటు అయిపోతే ఇంకా ఏం చేయలేం. ఆ పిలుపు, వాళ్ళు చెప్పే విధము విని 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 మనకే మనసు సమ్ముకోవాలి. అంటే చెప్తే ఏమైంది, చెప్తే చెప్పింది కానీ వాళ్ళకే అప్పుడు అలే గిల్టీ ఫీల్ అయ్యి అలే బాధపడతారో ఏమో అనుకోండి, ఇక ముందు వెళ్ళిపోతూ ఉంటాం. మీరు ప్రేమగా అడిగేలా ఇస్తారు, మీరు తిట్టినా కూడా ఇస్తారు, కానీ అలా చేయడం చాలా తప్పు. ఎందుకు చేయకండి, ఎందుకంటే మా బెలు పడిపోతాయి. ఎందుకంటే అప్పుడు మాకు అంటారు మీ ఆశీర్వాదం బాగుంటుంది ఇది అంటే, కొంతమంది ఆ విధంగా కూడా ఇస్తారు పైసలు డబ్బులు. ఎందుకంటే మీరు అట్టా చేస్తే మీ బెలు ఏమంటారు కోల్పోతారా? ఓకే, మరి ఇప్పుడు ఫ్యామిలీ మీతో టచ్ ఉందా? సర్జరీ టచ్ ఉంది, టచ్ ఉంది. మా వదిన వాళ్ళు మాట్లాడతారు, మా అంకుల్ వాళ్ళు మాట్లాడతారు. మేము దసరాకి పోయి వచ్చాము మొన్న మొన్న. అయితే నేనే అంటే చేస్తాను, నేనే దసరా మా ఊళ్ళో నేనే చేస్తాను. అయితే మంచిగా మాట్లాడతారు అందరు, మంచి మా మరదల వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, మా మరద వాళ్ళ అమ్మ వాళ్ళు, మా తమ్ముడికి లమ్మెడస్ కదా, అయితే పక్క పక్క ఉంటారు, అది మంచిగా మాట్లాడతారు. ఏం అలాంటి ఏం లేదు. ఓకే, మరి మీరు ఇంకా సొసైటీతో ఇంకెట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే చాలా మంది ట్రాన్స్ అంటే ఒక విధంగా చూస్తారు వాళ్ళని, అసలు మనుషుల్లా చూడరు, వాళ్ళకి ఒక జాబ్స్ ఉండవు, వాళ్ళకు ఒక పర్టికులర్ లైఫ్ ఎలా ఉండాలి లైఫ్లో అన్నట్టు అంబిషన్స్ ఇవన్నీ ఏమి ఉండవు కదా. సో మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదు, నేనైతే నార్మల్గా అంటే ఈ తప్ప మన బేకింగ్ పోయి బాధపడడం తప్ప ఇంకా సోషల్ అంటే మా పక్క ఇంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి నేను బాధపడలేదు. ఎందుకంటే నాకు ట్రాన్స్జెండర్ నమ్మడు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అమ్మ ఒక అమ్మాయిలాగానే అనుకుంటారు. నేను చెప్తేనే నేను అమ్మాయిని కాదు నేను ట్రాన్స్జెండర్ అంటే అప్పుడు కొంచెం అనుకుంటారు, అవునా అలా అలా అనుకుని నడుస్తూ ఉంటాయి. కానీ మంచిగా మాట్లాడుతూ సొసైటీలో అలా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ బెగింగ్ చేసినప్పుడు లేకపోతే మేము రోడ్డు నుంచి పోయినప్పుడు ఆ బాధ తప్ప ఇంకేం బాధ లేదు నా లైఫ్లో. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మరి మీరు? మేము ఇంతకుముందు నేను ఇంద్రనగర్లో ఉండే కానీ ఇప్పుడు గంధం కూడా వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం రేట్లు రెంట్ ఇల్లు రెంట్ చాలా ఎక్కువ అయిపోయినాయి. చాలా మంది మీకు రెంట్స్ కూడా ఇయ్యరు అని విన్నాము, మరి మీకు ఎలా ఇచ్చారు అక్కడ? అక్కడ అంటే వాళ్ళు రిజెక్షన్ అంటే ఒక డిమాండ్ చేశారు, అంటే మీరు ఇట్లా చేయకుండా ఉంటే మేము ఇస్తాము లేకపోతే ఇవ్వము అని అన్నారు. అది నేను చెప్పిన ఒకసారి చూడండి, మీరు నా విధంగా ఇట్టా ఉంటుంది, నేను ఇట్టా ఉంటాను, అసలు అక్కడ చూసండి, లేకపోతే మీరు చెప్పిన అవసరం లేదు, నేనే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఒక్కరే ఉంటారా మీరు అక్కడ? ఇద్దరు ఉంటాం అక్కడ, నేను నా కింద ఒక అబ్బాయి ఉంటాడు, అంటే ట్రాన్స్ మా అమ్మాయి ఉంటుంది. ఇంకోటి, మరి ట్రాన్స్ చాలా మంది సెక్స్ వర్క్స్ చేస్తూ ఉంటారు, మీరు అలాంటివి ఏమైనా చేస్తారా? ఇంతమంది చేస్తారని కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు. అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, కొట్టడం అంటే కొట్టిపోయేవాళ్ళు, రాయిసే వాళ్ళు, ఇటు రోడ్ మీద పోయితే జుట్టు లాగేవాళ్ళు. ఎందుకు అట్లా తెలియదు, ఏమో వాళ్ళకి సరదా ఏమో. సరదా చెప్పలేం, చిన్న చిన్న పిల్లలు వచ్చి అట్ట చేసేవాళ్ళు, అంటే జుట్టు పట్టుకోవడము లేకపోతే బట్టలు పట్టుకునే వాళ్ళు, ఇంకా చాలా విధంగా ఉంటాయి కానీ చెప్పలేను ఎందుకంటే బాగుండదు. అయితే చాలా విధాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, చాలా విధంగా ఉంటాయి. మరి ఇప్పుడు ఆ బెగ్గింగ్ లైఫ్ బాగుందా లేదా లాస్ట్ సెక్స్ చేసుకొని వర్క్ చేసుకునే లైఫ్ బాగుందా? మీది నేను సెక్స్ కైనా నాకు బెగింగ్ బాగుంది, ఎందుకంటే మంచిగా ఉండేది, ఒక వాల్యూ కూడా వస్తుంది అంటారు కొంతమంది మా పెద్దవాళ్ళు అంటారు. సెక్స్ కైనా
మీరు మంచిగా పేరు వస్తుంది, మీరు అరుక్కోండి, అరుక్కుని తినండి, కానీ అట్లా చేయగానే అలా చేసి తినకండి. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం అంటే పోలీస్ ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది, తర్వాత పబ్లిక్ ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, అట్ట ప్రాబ్లం కాబట్టి అందుకే ఇంకా మారేసాను. నేను కూడా చేశాను ముందు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేశాను, తర్వాత నేనే మారేసాను. అంటే మీ పైన గురువులు ఉంటారో వాళ్ళకు కూడా మీరు లంచం ఇవ్వాలి, ఇలా వర్క్స్ ఏమైనా చేస్తే అని విన్నాము, అది నిజమేనా? నిజమే, కానీ అది లంచం కాదు. అంటే ఒక మా తరపు నుంచి ఒక మేము వాళ్ళు ఇది మీద బతుకుతున్నాం, వాళ్ళ పేరు మీద బతుకుతున్నాం కాబట్టి వాళ్ళకి ఎంత కొంతనే ఇవ్వాలి కదా వీళ్ళకి, ఎందుకంటే లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు అని. సేమ్ వాళ్ళు కూడా మీలా ట్రాన్స్ అయినా? ట్రాన్స్. మరి మీరు ఎంత పే చేస్తారు మంత్లీ వాళ్ళకి? ఒక 2-3 2-3 థౌజండ్. మరి మీకు అవుతుందా ఇవంతా నెలలో మీరు అంత సంపాదించగలిగి మీకు చూసుకొని వాళ్ళకి ఇచ్చే అంత కెపాసిటీ మీ దగ్గర ఉంటుందా? ఉంటుందా? మేము డైలీకి ఒక 1000 రూపాయలు వచ్చినా నెలకి 30,000 అవుతుంది. నా రూమ్ రేట్ 6,000, తిండి ఖర్చు ఒక 2-4 థౌజండ్ అవ్వచ్చు. మిగతా ఇంకా నా ఖర్చుకి మా ఇంటికి పంపిస్తాను, ఇంకా ఇంటికి కూడా పంపిస్తారా మీరే? చాలా మందికి ఏంటి అంటే ఇంట్లో నుంచే మనీ వస్తుంది, ఇక్కడ వీళ్ళ లైఫ్ బాగుండదు కదా ట్రాన్స్ లైఫ్ అని చెప్పేసి ఇంటి నుంచే మనీ వస్తుందని విన్నాము, కానీ ఫస్ట్ టైం మీరే ఇంటికి పంపిస్తాను అని విన్నాను. మేము ఇంటికి పంపిస్తాం. ఓకే. ఎందుకంటే మా అంత మాకు ఇది లేదు, మనీ కొంచెం మనీ ప్రాబ్లం మాకు అక్కడ మమ్మీ వాళ్ళ మమ్మీ అయితే. ఇక్కడ నేను కొంచెం అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మా అమ్మకి పంపిస్తాను. ఆఫ్టర్ సర్జరీ అయిన తర్వాత మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? పర్టికులర్ ప్రాబ్లం అంటే ఇంకేం లేదు, బాగానే ఉంది ఇప్పుడు. ఇంతకుముందు సర్జరీ ఎక్కడ చేయించుకున్నారు? చాలా మంది ఇళ్లలో ఉంటుంది అంటున్నారు, హాస్పిటల్లో ఉంటుంది అంటున్నారు. హాస్పిటల్ ముంబై, నేనైతే ముంబైలో చేయించుకున్నాను. ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఒక 5 లక్షలు. 5 లక్షలు వచ్చిందా? మరి అది ఎక్కడ నుంచి తెచ్చి కట్టుకున్నాం? అవి మేము ఇంతమంది బెగింగ్ చేసాం కదా, ఆ డబ్బులు కొంచెం జమ చేసుకొని కొంత మా పెద్ద గురువు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఇచ్చి ఇంకా చేయించుకున్నాం. ఓకే. ఆ తర్వాత ఏం పాటించాలి, ఏం పాటించొద్దు, ఎన్ని డేస్ అసలు మీరు ఇట్లా? మేము ఉండేది 33 లేకపోతే 40-41 ఉంటుంది. అయితే మేము 45కే చేశారు నాకు అయితే. అయితే నేను బయట ఇంటి నుంచి బయట వచ్చేది కాదు, ఇంట్లో ఉండే కానీ మా గురువు వాళ్ళు నాకే చూసేవాళ్ళు. ఇంకా ప్రాబ్లం అయితే ఇంకేం ఎప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు మనీ ప్రాబ్లం ఉంటే మా పెద్దవాళ్ళు ఇస్తారు, అంటే అడిగితే కొంచెం మాకు ప్రాబ్లం ఉంటే కొంచెం ఇవ్వండి అంటే ఇస్తారు. అంటే మొన్న నేను రీసెంట్గా ఇంటర్వ్యూలో విన్నది ఏంటంటే చాలామంది ట్రాన్స్ని పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు బాయ్స్ ఉంటారు కదా ఇట్లా చీరలు కట్టుకొని నార్మల్గా సర్జరీస్ చేసుకున్నారు, కానీ మా దాంట్లో మేము ఉన్నాము, మాలాగా ఎవడు బాధపడి వచ్చాడో వాళ్ళ దగ్గర ఉన్నాము. అలా అబ్బాయిల చీర కట్టి మళ్ళీ వాళ్ళు మీకు డిమాండ్ చేస్తారంట కదా, అది నిజమేనా? నా దృష్టిలో నాకు అయితే నా అలాంటి జరగలేదు, నాకైతే బాగానే ఉంది. ఎందుకంటే అలాంటి ఫ్యామిలీకి మేము పోలేదు, అంటే మాకు ఫ్యామిలీ చెప్తారు అలాంటి ఫ్యామిలీ మాకు లేదు, మా ఫ్యామిలీ అయితే చాలా మంచిది, మాకు అలాంటి మంచి వేరు, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అని అడుగుతారు ఫస్ట్. ఓకే. మీరు కమ్యూనిటీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? కమ్యూనిటీలో అదే కామన్ గొడవ అయితే ఉంటుంది, మళ్ళీ సదురుకుంటాము. మొత్తం కమ్యూనిటీలో ఎంత మంది ఉంటారు మీరు? మాది ఒక 30 మెంబర్స్. 30 మెంబర్స్ ఉంటారా?